పింకల మళ్ళనకారం మూయ అడవరకజలన్న మూయ ఆకంగా ఉన్న మూదలం తలమే దండం పెట్టు నా పేద గ్రామం కెమిర్చారు అమ్మా. అమ్మా నీ పేద గ్రామానికి సంగతులు ఏమిటంటే మేము నీ బిడ్డలమైన మేము మా వల్ల వీలైనంత వరకు నీకు బంగారు బోరం అనేది ఒకటి ఏర్పాటు చేసి నీకు సమర్పించుకున్నాము. అది నీకు ఆనందాన్ని కలిగించిందా లేదా నీకు సంతోషమేనా కాదా ఈ విషయాన్ని మాకు తెలియాలి. అమ్మా నీ బోనం నీకు సమర్పించడం అమ్మా అంత అవస్థలు పడుతూ నిన్ను కొలుస్తూ ఈ బంగారు బోనం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మీకు సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాము. నీకు సంతోషం కలగలేదు అని ఎలా చెప్పగలవు? మేమంతా రాత్రి పగలు కష్టపడి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా సవ్యంగా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. అది నువ్వు కాదని ఎలా అంటావు? ఇప్పుడొచ్చి నాతోటి ప్రశ్నించగల అంత పెద్ద వాడు అయిపోయేవారా? అమ్మా ఆ పెద్దవాడినే వాళ్ళ దుఃఖమే నీకు నీ కంటికి ననబడుతుంది. ఆడ పరిచయందరూ ఎంత శోధిస్తూ వెళ్తున్నారు. అమ్మా నిన్ననే ఆడపడుచులందరినీ ఇక్కడ సక్రమంగా మా మర్యాద పూర్వకంగా గౌరవించారు. దేవాలయం తరపు నుంచి నీ తరపు నుంచి అంతా ఆడబిడ్డలందరినీ ఇక్కడికి పిలిచి పసుపు కుంకుమలు అవన్నీ మొత్తం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టారు. అప్పటికి కూడా మీకు సంతోషం కలగలేదంటే ఎట్లా మేము ఎలా అనుకోవాలి? మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి రా బాలక. మీ ఇంట్లో కూర్చోండి, కూర్చో ఎంత మాత్రాన రాత్రా బాలక. ఏం మాట్లాడుతున్నారా బాలకలు? తెలియని విషయాలు మాత్రం మాట్లాడకరా బాలక. అమ్మా నాకు తెలియని చూసి మాట్లాడు. తెలియని విషయాలు మాట్లాడుతున్నా మీ కళ్ళతో చూసి చెప్పు. మీ 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 కోరిక ఏంటి? మీరేం చేయమంటున్నారు? మమ్మల్ని రాబోయే రోజుల్లో మేము ఎలా బతుకుతాము? రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎలా చూసుకుంటాము? అది చెప్పాలి. ఈ ప్రశ్న మాత్రం తప్పకుండా అడిగినదాన్ని. ఇదే విషయం చెప్తున్నాను. నా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఆనందండి, నాకు చూసే భారం కూడా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇబ్బందులు మాత్రం పెట్టకండి రా బాలక. ఈ సిబ్బంది మాత్రం మాకు ఇంత సిబ్బంది ఉంది కూడా ఏం లాభం లేకుండా పోతుందిరా బాలక. అమ్మా ఇంతవరకు ఎంత ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మీరు మేలు కాదు కీడు చేస్తున్నారు. మీరు అమ్మా బుద్ధి కర్మానుసారిని కర్మ ప్రకారంగా మీరు అనుభవిస్తారని నువ్వే చెప్తావు కదా తల్లి. ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళు అనుభవించి మీ దగ్గరికి వస్తున్నారు. కానీ భక్తిగా వచ్చే వాళ్ళందరికీ చక్కటి దర్శనాన్ని ఇస్తున్నావు. ఈనాడు నువ్వు ఆగ్రహం తెలియజేసి కిల్లి శాఖలు పెట్టడం అనేది చాలా తప్పైన పద్ధతి తల్లి. కిల్లి శాఖలు పెట్టవద్దు. నా బిడ్డలే, మీకు తెలియాలనే నేను ఈ విషయం చెప్తున్నాను. కానీ నేను మాత్రం మీరు
సిబ్బంది పెట్టినా లేకున్నా నేను మాత్రం వాళ్ళని సంతోషపెట్టే భారం కూడా నాది. చాలా సంతోషం తల్లి, మంచి మాట చెప్పావు. కానీ నీకు ఏం తక్కువ చేస్తున్నారమ్మా? గజ్రాల గొట్టుగిళ్ళ, గజ్రాల ముక్కు కొలత, బంగారు కత్తి, బంగారు లక్ష్మీ కాసుల కేరు, మంగళసూత్రం గొలుసు, బంగారు గోణాలు నీ కొల్లారిలోంచి తీసి చేయించిన ఈ రోజున ధైర్యం చేసి చేయించేవాళ్ళు ఎవరమ్మా? నీ కొరకు పెరగాలని, నీ యొక్క కీర్తి నలు దిశలా కాకాలని ఒక మంచి ఉద్దేశంతో నీ బిడ్డ నీ సమక్షంలో నాయకత్వం వహిస్తున్నటువంటి బిడ్డ మొట్టమొదటిగా చేసినటువంటి ఒక గొప్ప క్రియని నువ్వు ఆశీర్వదించాల్సింది పోయి ఆ తర్వాత నా బిడ్డలందరూ కష్టపడుతున్నారని కిల్లి చాకాలు పెట్టడమే కాకుండా నువ్వు ఆశీర్వదించడం మానేసి ఉత్తరోత్తర అభివృద్ధి చెయ్యండి అని చెప్పడం మానేసి ఈ విధంగా దూషణ చేయడం బాధలే తల్లి. ఆశీర్వాదాన్ని తెలియజేయి. ఒక్కరే మాట కాదురా, ఈ రోజు నాకు నా ముక్కు పుడితా నాకు కత్తి తెచ్చినంత మాత్రం కాదు, వాళ్ళని కూడా ఆశీర్వదిస్తా, నా ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తాను. చక్కటి మాట తల్లి, ఏమన్నా తప్పులుంటే తప్పులు దిద్దుకుంటాము, తప్పులు లేకుండా నీ యొక్క ప్రాంతానికి నీ యొక్క సన్నిధికి వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము. వ్యక్తం చేసినందుకు నేను ముందున్నందులా మీరు ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారనే మీకు తెలియజేస్తాను.